ఫ్రెండ్స్ హాయ్ మీ ఇంట్లో అన్నం మిగిలిపోయిందా సో అయితే ఏం చెయ్యాలి అన్నది చూద్దాము ఫస్ట్ కళాయి వేసుకున్నాం ఆయిల్ పెట్టుకున్నాం ఇది బాగా వేడవుతుందండి ఆయిల్ చింతపండు నానబెట్టి మేము ఇలా మిక్సీలో వేసుకున్నామండి తొందరగా అవ్వాలి అంటే ఇదే పద్ధతి సో ఇక్కడ వచ్చేసి తాలింపు సామాన్లు పచ్చిమిర్చి అల్లం జీడిపప్పు అండ్ గుళ్ళు శనగపప్పు ఎండుమిరపకాయలు కరివేపాకు జీలకర్ర ఆవాలు వేసాము ఇప్పుడు ఆయిల్ బాగా మరిగింది కాబట్టి ఇందులో కొంచెం ఇంగువ వేసుకుంటున్నామండి ఇంగువ మనకి వాసనకి ప్లస్ కొంచెం టేస్టీగా కూడా ఉంటుంది సో పొట్టలో మనకి ఎలాంటి అరుగుదలకైనా ఇది యూజ్ అవుతుంది సో కొంచెం ఆయిల్ మరగాలి ఇంగువ చూడండి ఇలాగుంది సో టేస్టీగా వస్తుంది ఓకే ఆయిల్ మరిగింది ఇప్పుడు మనం ఈ సామాన్లను వేసుకుంటాము చూడండి జీలకర్ర ఆవాలు పచ్చెనపప్పు రెండు మిర్చి కరివేపాకు వేసాము అండ్ అల్లం వేసేసాము ఇప్పుడు పచ్చిమిర్చి వేసేస్తున్నాము సో అన్నం మిగిలిపోయింది కదా ఏం చేయాలి అనుకుంటే ఇలాగా మనం పులిహోర తాలింపు పెట్టేసుకోవచ్చు ఇంకా చాలా వెరైటీ చేసుకోవచ్చు సో ఇప్పుడు పచ్చిమిర్చి వేసాం కాబట్టి ఇలా పేల్చినప్పుడు కొంచెం దూరంగా ఉండండి లేదంటే చేతులు కాళ్ళు మనకి కలిపోయే అవకాశం ఉంది ఆయిల్ కదా సో ఇలా వేపుకోవాలి మనం లైటింగ్ చూడండి ఎలా వస్తుందో చాలా బాగుంది కదా సో ఇప్పుడు ఏంటంటే అది కొంచెం పచ్చిమిర్చి మారింది కలర్ పచ్చిగా ఉన్నదల్లా కొంచెం మారింది ఇంకా వేగాలి టైం పడుతుంది కొంచెం ఆయిల్లో కదా సో మీకు స్మెల్ రాదు కాబట్టి నేనే స్మెల్ పీల్చాలి క్వాంటిటీ ఎంత ఏంటి అన్నది నేను చెప్పట్లేదండి మిగిలిపోయిన అన్నాన్ని ఎలా రిపేర్ చేసుకోవాలి అన్నది చెప్తున్నాను సో పులిహోరకి ఫస్ట్ వేసాము చూడండి ఇది వేగిపోయిందండి సో దాదాపు పచ్చిమిర్చి ఎంత వేగిపోయింది ఇప్పుడు చింతపండు మనం నానబెట్టుకొని గ్రైండ్ చేసుకున్నాము అది వేస్తామన్నమాట చూడండి ఇలా వస్తుంది చింతపండు నానబెట్టుకొని పేస్ట్ చేస్తే ఆయిల్లో చూడండి ఎలాగో ఓకేనండి చూడండి ఇప్పుడు మనం ఫస్ట్ వేసుకున్నాం ఇందులో సో ఇది ఇలా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలి బాగా దగ్గరగా అవ్వాలి ఆయిల్ మనకి ఇంకా తేలాలి ఇంటిలోనే మేము ఏం చేస్తామంటే డైరెక్ట్గా మనం కుక్ అవుతున్నప్పుడే పసుపు వేసుకున్నాం కాబట్టి మళ్ళీ విడిగా మనం అన్నంలో కానీ ఇంటిలో పసుపు వేసుకోవాల్సిన అవసరం లేదు సో చింతపండు పులుసు అండి ఇది ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది మనకి మనం ఇడ్లీలో కూడా ఇలా తయారు చేసుకొని కొంచెం కొంచెం తినచ్చు అన్నంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలాగా తయారు చేసుకుని ఉంచుకొని అన్నంలో కలుపుకోవచ్చు చాలా ఈజీ ఉంటుంది ఒక 10-15 రోజుల వరకు ఉంటుంది ఇది
ఈ పులుసు కూరల్లో కూడా అప్పుడప్పుడు వాడుతూ ఉంటారు కొంతమంది. ఇందులో కొంచెం లైట్గా బెల్లం వేసుకోవాలి, ఎక్కువ కాదు, లైట్ వెయిట్ బెల్లం. సో ఇలా కలుపుకుంటే ఆ బెల్లం అందులో కరిగిపోతుంది, మనకి కొంచెం స్వీట్నెస్ వస్తుంది. మరీ పుల్లగా తినలేని వాళ్ళు స్వీట్నెస్ తినచ్చు. ఇందులో ఏంటంటే కారం వేసుకోరు కాబట్టి పులిహోరలోని. కొంతమంది ఎండుమిర్చి ఎక్కువ వేస్తారు, మనం లైట్గా వేసుకున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి ఉప్పు వేసాము, ఉప్పు టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవాలి. సో ఉప్పు కూడా టేస్ట్కి తగ్గట్టుగా వేసేసుకున్నాము కాబట్టి ఓకే. కొంచెం పెద్ద కరెక్ట్ అయితే మనకి చేయి కావాలి, చిన్న కరెక్ట్ కాబట్టి చేయి కలిపోతుంది. సో పులిహార పులుసుకి ఓకేనండి. చింతపండుని మనం ఇలా నానబెట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అల్లం కొంచెం చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. అండ్ వేసినకాయ గుళ్ళు తాలింపు సామాన్లన్నీ మనం పక్కన పెట్టుకుంటాం కాబట్టి అవన్నీ నూనెలో వేసుకొని వేపుకోవాలి. సో తర్వాత చింతపండు పులుసు పేస్ట్ చేస్తూ ఉన్నాం కదా, అది వేసి ఇలాగా వేపుకోవాలి. వేపిన తర్వాత ఇది రెడీ అయిపోయింది. ఈ రెడీ అయిపోయింది అని ఇప్పుడు మనం రైస్లో కలిపేస్తాం. అయిపోయి స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ కళాయి ఇలా తీసుకుంటున్నాము, రైస్లో ఇలా వేసేసుకున్నాము. ఇది ఇప్పుడు తిన్నాం కంటే రేపు ఆఫ్టర్నూన్ కానీ రేపు నైట్ కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడిగా ఇప్పుడు తినేవాళ్ళకి అయితే ఇంకా చాలా బాగుంటుంది. సడన్గా ఎవరైనా మన ఇంటికి వచ్చినా కూడా చక్కగా పెట్టేయచ్చు. ఇలా పులుసు చేసి ఉంచుకొని మనం ఎవరికైనా ఇలా పెట్టేయచ్చు. ఇది ఇంకా కొంచెం ఏంటంటే ఆయిల్ బాగా వేడిగా ఉంది కదా, సో ఇలాగ వస్తుంది. సో అన్నంలో ఇలా కలిసిపోయింది. ఇలాంటి చింతపండు పులుసు లాగే నిమ్మకాయ పులుసు వేయాలి. నిమ్మకాయ పులుసు ఏంటంటే నిమ్మకాయ మనం ఇందిట్లో వేసుకుంటాం కాబట్టి తాలింపు మనం వేసుకొని అందిట్లో వేసేసుకోవాలి. నిమ్మరసం వేస్తాం కదా, సో తాలింపు ఏంటంటే అందిట్లో వేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మరీ ఎక్కువ పులుపు మరీ ఎక్కువ ఇది కాదు, ఇంకో వేసాం కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది. కొంతమంది ఏంటంటే పచ్చకర్పూరం వేస్తారు. పచ్చకర్పూరం అంటే బ్రాహ్మణ్స్ కొంతమంది వేస్తారు, కొంతమంది వేస్తారండి, నేను విన్నాను అది. ఆవగుండ అంటే ఆవాల పౌడర్ అనుకుంటండి, అది ఆవగుండ అంటారు. అది కూడా వేస్తారు. సో ఇలా మనం టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందా లేకపోతే పులుసు సరిపోయిందా అనేది చూసుకోవచ్చు. ఇది బాగా చల్లారిన తర్వాత ఒక బౌల్లో తీసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదంటే గాజు గిన్నెలోకి తీసుకొని మూత టైట్గా పెట్టుకొని ఒక పక్కన పెట్టుకోవచ్చు. సో పులుసు రెడీ అయ్యండి. పులుసు రెడీ అయిపోయింది కాబట్టి పులిహోర కూడా రెడీ అయిపోయింది. పులుపు చాలకపోతే కొంచెం వేసుకోవచ్చు. వారి వేడి పులిహోర. మిగిలిపోయిన అన్నాన్ని ఏం చేయాలి అంటే పారేయడానికి మనకి వనసారి రాదు కాబట్టి ఇలాగా పులుసు పులిహోర చేసుకుంటాం, లేదా పెరుగు కలుపుకొని దద్దోజనం టైప్లో కూడా చేసుకోవచ్చు. మేమైతే పులిహోర చేసుకున్నాము. సో పులిహోర రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లక్ష్మీ దివ్య టీవీ వ్లాగ్స్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, చూడండి. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.